పరశంభో మహాదేవ విశ్వేశ్వర అమరవల్లభ శివశంకర సర్వాత్మ నీలకంఠ నమస్తే. నిజామాబాద్ నగరంలో అతి పురాతనమైనటువంటి క్షయక్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన ఆలయంలో నీలకంఠేశ్వరవారి దేవాలయం. ఈ దేవాలయం సుమారుగా 1400 సంవత్సరాల చరిత్ర గలది. స్వామివారు ఇక్కడ స్వయంభుగా వెలవడం మనం చేసుకున్నటువంటి పుణ్య ఫలితం. ఆలయంలో శివకేశ్వరు ఒకే చుట్టూ ఉండడం చాలా విశేషం. అందుకోసం ఆలయానికి నీలకంఠుడి దీని పేరు గలది. నీలమేఘాచార్య విష్ణు కంఠం ముందు విశుద్ధించడం కంఠేశ్వరుడు కనుక స్వామివారి యొక్క ఆలయం పేరు నీలకంఠేశ్వర స్వామి దేవాలయం. శ్రావణ మాసం పవిత్రమైన మాసంలో నాగుల పంచమి చాలా విశేషం. అనగా మానవుడు పొద్దున్న లేచిన తర్వాత ఎన్నో కార్యక్రమాలకు పనిపాటలకు వెళ్తుంటాడు కాబట్టి మార్గ మధ్యంలో మనకు నాగుపాములు కానీ ఇతర క్రిమికీటకాలు కానీ దారిపై వస్తుంటాయి కనుక వాటికి అన్నిటికీ సంరక్షకుడు నాగేంద్రుడు కనుక ఈ శ్రావణ మాసంలో వచ్చే నాగుల పంచమి రోజు పుట్టలో పాలు పోసి అన్నయ్య కళ్ళలకు పాలు పెట్టి అన్నగారు ఆరోగ్యవంతంగా ఉండాలని అన్నదమ్ములు ఆరోగ్యవంతంగా ఉండాలని ఈ పండుగ విశేషం కనుక జనందరూ కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. పుట్టులో పాలు పోసుకున్న నాగేంద్ర స్వామి నీలకంఠ స్వామి యొక్క అశ్చులు పుట్టున్నారు. సర్వే జనా సుఖినో భవంతు.